హత్నూర మండలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. దౌలతాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దేవులపల్లిలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరలేదని చెప్పడం అసత్యమన్నారు. నేను ఇంతవరకు కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేశానని, ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరానని దేవులపల్లి వీరేశంగౌడ్ తెలిపారు. కానీ కొందరు తాను అసలు కాంగ్రెస్ లోనే పనిచేయలేదని చెప్పడం విడ్డూరమన్నారు. జిల్లా గౌడ సంఘం నాయకులను పట్టుకొని ఒక అగ్రవర్ణానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టము నోటికి వచ్చినట్టుగా మాట్లాడి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరగడం జరుగుతుంది. ఇవాళ హత్నూర మండల క్లీన్ వాష్ అయిపోయింది. కాంగ్రెస్ అనేది లేదు, డిపాజిట్ల గురించి వాళ్ళు పోరాటం చేస్తారు. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఆ వాక్కులు అభివృద్ధి పనులను చూసి మా దౌలతాబాద్ పంచాయతీ మేజర్ పంచాయతీ ఉండే మూడు గ్రామాలు కలిసి ఒక పంచాయతీ, అవి విడిపోయినా ఈరోజు కట్టుగదతోటి ఈ దౌలతాబాద్ పంచాయతీ వాళ్ళు మొత్తం క్లీన్గా కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఇలా టీఆర్ఎస్ అనే కాంగ్రెస్ దౌలతాబాద్ అనే టీఆర్ఎస్ అన్నట్టు కలుస్తడం జరుగుతున్నది. మదన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు చాలా గట్టి వర్క్ చేస్తున్నారు. కాబట్టి నా వాళ్ళ డెవలప్మెంట్ ఆకర్షితులై నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను. మదన్ రెడ్డి గారికి నా సాయశక్తుల వర్క్ చేసి మదన్ రెడ్డి గారు గెలవడానికి సాయశక్తుల కృషి చేస్తానని చెప్తున్నాను. మేము ఎందుకు అతను అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో చూపెడతాం. డిపాజిట్లు రాకుండా చేస్తాం పక్కా, అది చూసుకొని నేను ఇంతతో ముగిస్తాను. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి మహాకూటమి శక్తులన్నీ ఒక్కటై ఈరోజు కేసీఆర్ను గద్దె దించాలని అనుకుంటారు. కానీ వారు కాదు కదా, యావత్ పార్టీలన్నీ ఒక్కటైనా ఈరోజు కారు గుర్తు మీద ఓటేస్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో ఉసిరేటందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు సన్నద్ధమై గ్రామాల్లో బాగా పర్యటిస్తున్నారు. ఇతర విస్తృత స్థాయి సమావేశం పెట్టాలనుకున్నాం. ఆ సమావేశానికి గ్రామాల నుండి వందలాదిగా తరలి వచ్చి రేపు సమావేశాన్ని దిగ్విజయం చేస్తారని నేను ఆశిస్తూ